हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई ऑल टिप्स मन वीडियो चूडबोयेदि फ्रेंड्स रोजू कूडंडी मनं वराहम वारिकि संबंधिंचिन पूजलु परिहारालु चेस्तू उन्नामंडि निजंगा जरिगिन अद्भुताल गुरिंचि कूडा मनं तेलुसुकुंटू उन्नामु अटुवंटि विषयालालो ई रोजु चेप्पबोये ओक विषयं अनेदि निजंगा मनकि इक्कड चेन्नैलो जरिगिन ओक कथ अंडि अम्मवारी गुरिंचि कूडा चाला मंदि भयपड़ुतू उन्नारु अम्मवारी फोटोनि इंट्लो तेच्चुकोनि पूज चेसुकोवच्चा लेदंटे गनुक अम्मवारी फोटो तेच्चुकुन्न तर्वाते माकु इटुवंटि प्राब्लम वच्चिंदि माकु बिजनेस लो लास् वच्चिंदनि कानि कोंतमंदि इंका भयपड़ुतूने उन्नारंडि अटुवंटि वाळ्ळंदरि कोसम కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నిజంగా జరిగిన ఈ కథని గనక మీరు వినగలిగితే అసలు జరిగింది ఏంటి ఆవిడ వరాహి భక్తురాలు ఎందుకు అమ్మవారి ఫోటోను పారేశారు అందువల్ల వాళ్ళకి జరిగిన విషయం ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది అండి అమ్మవారి ఫోటోని మనం పూజ చేసుకోవాలి ఇంటికి తెచ్చుకొని అని అనుకున్నా కూడా అండి అమ్మవారి అనుగ్రహం లేనిదే అమ్మవారు అనుకోవాలండి మనం ఎన్నో పరిహారాలు పూజలు చేయటం కంటే నిజంగా ఒక మంచి మనసుతో వీళ్ళు ఇంటికి వెళితే వీళ్ళు నామ్మై నమ్మకంతో పూజ చేసుకుంటారు అనే ఒక ఆలోచన అనేది కల్పించేదే అమ్మవారు కాబట్టి అటువంటి సమయాలలోనే మనం అమ్మవారి ఫోటోని ఇంటికి తెచ్చుకోగలుగుతామండి నిజంగా ఇక్కడ ఒక 2 సంవత్సరాల తర్వాత ఒకళ్ళ ఇంట్లో జరిగిన ఒక కథ అండి ఇది ఏమైంది అనంటే ఆవిడండి ఒక ఆవిడ మనకి ఇంతకుముందు న్యూస్లో కూడా మీరు అందరూ చూసే ఉంటారు అని అనుకుంటున్నాను మనకి ఇక్కడ చెన్నైలో మటుకే కాదండి ఫుల్గా అంతా కూడా న్యూస్గా వచ్చిన ఒక విషయం అండి ఇది ఏమైంది అనంటే ఒక ఆవిడండి చీటీ వేస్తూ ఉంటారనమాట ఎంతోమందికి అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 10 ఏళ్ళుగా చీటీ వేస్తూ ఉంటారు ఆవిడ అంటే అండి అక్కడ ఉన్న వాళ్ళు కాలనీలో ఒక పెద్ద కాలనీ అండి అది అలాంటి కాలనీకి సంబంధించిన ఒక 2-3 ఏరియాలకు సంబంధించినంత వరకు కూడా చాలామందికి దగ్గర ఒక 50 మంది దగ్గర అనుకోండి 50 100 మంది దాకా కూడా ఆవిడ చీటీలు వేయటంలో చాలా వరకు కూడా ఆవిడకి అనుభవం ఉందండి అలా చీటీలు వేస్తూ ఉన్న ఆవిడ ఒకరోజు ఏమైంది అనంటే ఆవిడకి రోడ్డు మీద నడిచి వెళుతూ ఉండగా అండి ఒకసారి వరాహి అమ్మవారి ఫోటో అనేది ఆవిడకి కనిపించిందండి కనిపించినప్పుడు ఇంకా ఆవిడ చూసి అమ్మవారి ఫోటో నాకు ఇది పదే పదే కనిపిస్తుంది ఇది అమ్మవారు చాలా వ్యత్యాసంగా కనిపిస్తున్నారు మన ఇంటికి తీసుకెళ్లి పూజ చేసుకుందాము అని చెప్పి ఆవిడ ఫస్ట్ ఆ వరాహి అమ్మవారి ఫోటోని కొని ఇంటికి తీసుకెళ్లారంటండి తీసుకెళ్లి పూజ చేసుకున్న తర్వాత కొన్ని నెలల తర్వాత అట్లాగా పూజ చేసుకుంటూ వస్తూ ఉన్నారండి కొన్ని నెలల తర్వాత ఏమవుతుంది అనంటే ఇలాగా చీటీ వాళ్ళందరూ కూడా చీటీ పాడే సమయంలో పాడుకొని తీసుకుంటున్నారు ఈవిడ కూడా అందరి డబ్బులు కూడా కలెక్ట్ చేసుకున్నారండి ఆ సమయంలో ఇవ్వాల్సిన సమయం అనమాట ఆవిడ చీటీ డబ్బులు కూడా పాడేసి ఆవిడ దగ్గర పెట్టుకున్నారండి పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది అనంటే ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి పక్కన ఒక ఆవిడ అండి ఆవిడకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట క్లోజ్ ఫ్రెండ్ అయితే తనకి అన్నీ కూడా ఈవిడ ఎవరైతే చీటీ పాడుతున్నారో ఆవిడ ఆ ఫ్రెండ్కి ఎంతవరకు అయితే సహాయం చేయగలదో అన్ని రకాలుగా సహాయం చేస్తూ తనని నమ్ముతూ తనకి కావాల్సింది అడగడానికి ముందుగానే తన చేతుల మీదుగా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉండేదండి వరాహి అమ్మవారు నిజంగా అండి ఎప్పుడు ఎంటర్ అయ్యారో చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు మనకి చెడు చేయబోతున్నారు అనే విషయంలో కరెక్ట్గా ఆ సమయంలో ఆవిడ మన ఇంట్లో అడుగుపెట్టారండి అంటే చీటీలు వేసి ఆవిడ ఇంట్లో అడుగుపెట్టారనమాట అంటే మనకి చెప్తూ ఉంటారనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎలాంటి సమయాల్లో మనం నడుచుకోవాలి అని కానీ ఆవిడకి అది అర్థం కాలేదు ఆ ఫ్రెండు అనే ఆవిడ తనని చాలా వరకు కూడా నమ్మించి ఎన్నో రకాలుగా మంచితనంగా తనతో ఉంటూ తన అవసరాలకి కొద్ది కూడా డబ్బులు అడిగినప్పుడు కూడా ఆ చీటీ ఆమె కూడా నమ్ముతూ తనకి సహాయం చేస్తూ ఉండేదండి ఒకరోజు ఏమవుతుంది అనంటే ఆ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి చెప్తుందనమాట ఇలాగా చీటీ అంటే ఈ చీటీ లేసే ఆవిడకి ఒక ఆశ అనేది ఉంటుందండి ఈ మధ్య తను కూడా చాలా వాళ్ళ ఫ్యామిలీ మామూలుగా అంతా కూడా సెటిల్ అయిన ఫ్యామిలీ అండి తనకు ఒక చోటు ఉంది ఆ చోటులో ఇల్లు కట్టుకోవాలని తనకు ఒక ఆశ ఉందన్న విషయాన్ని తన ఫ్రెండ్కి చెప్తుందండి చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తుందనమాట ఈమె నువ్వు ఇట్లాగా చీటీ వేస్తున్నావు కదా చీటీ వేస్తున్న డబ్బులన్నీ కూడా నువ్వు నా దగ్గర ఇస్తే కనుక నేను ఒకరికి ఇస్తే ఆ డబ్బులు ఆ అమౌంట్ని డబుల్గా ఇచ్చి రెట్టింపు చేసి ఇస్తారు మనకి నువ్వు కనుక అప్పుడు నీవు చీటీ డబ్బులు ఇచ్చేసినట్టు అవుతుంది నీ సొంత ఇంటి కళ అనేది కూడా నెరవేరుతుంది అని చెప్పి ఆవిడ అలా సలహా ఇవ్వగానే ఆ ఫ్రెండ్ అంటే తనకి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి తను చెప్పేది నిజం అనుకొని ఇట్లాగా సరే చేద్దాము అనుకొని చీటీ డబ్బులు పాడేసిన డబ్బుల్ని చీటీ వాళ్ళకి ఇవ్వకుండా ఎప్పుడైతే డబ్బులు రెట్టింపుగా వస్తాయో అప్పుడు ఆ చీటీ వాళ్ళకి ఇవ్వచ్చు మనం కూడా ఇల్లు కూడా కట్టుకున్నట్టు అవుతుంది అంటే
ఏంటంటే ఇప్పుడు పెద్ద అమౌంట్ ఉంది తన దగ్గర, చాలా వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా చీటీలు వేసి వచ్చిన అమౌంట్లు కొన్ని లక్షల అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఉందండి. అప్పుడు ఈమెడు చెప్పంగానే ఏముంది, ఈ అమౌంట్ నువ్వు ఇట్లా చేతిలో పెట్టుకున్నావు, ఇంకొన్ని రోజులు ఒక నెల రోజులు వెయిట్ చేస్తే కనుక ఆ డబ్బు అనేది నీకు ఒక నెల రోజులు కూడా కాదండి, ఒక వారం రోజుల్లోనే, వారం రోజుల్లో నేను డబల్ చేసి ఇస్తాను, నువ్వు నీ ఇంటి కల కూడా నెరవేర్చుకున్నట్టు అవుతుందని అనేసరికి ఎవరికైనా నమ్మకం వస్తుంది కదండి, ఎవరైనా నమ్ముతాం ఫ్రెండ్ చెప్తుంది అని అనేసరికి సరే అని తను కూడా ఇచ్చిందండి. ఇచ్చినప్పుడు తను ఏం చేసింది అని అంటే సరే అని తను తీసుకొని తన దగ్గరికి తన ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంకా తర్వాత రోజు ఎమ్మటే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ చీటీలు వేసి ఆవిడ దగ్గరికి వచ్చి చెప్తుందంట, ఏమండి నేను ఇట్లాగా తన ఫ్రెండ్తో చెప్తుంది చీటీలు ఆవిడతో, ఇట్లాగా నేను ఇచ్చానండి, ఇట్లాగా వాళ్ళ దగ్గర వాళ్ళేమో ఒక పేపర్ మీద రాసుకొని ఒక సంతకం అంటూ చేయించుకున్నారు, నేను ఒక వారం రోజుల్లో డబల్గా ఇస్తానని చెప్పి నిన్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చాను, నేను ఈరోజు చూస్తే వాళ్ళు అక్కడ లేరు, మనల్ని మోసం చేశారు అని చెప్పి ఆ ఫ్రెండ్ చీటీలు ఆమెకి చెప్తుందండి. చెప్పేసరికి అసలు జరిగింది ఏంటో ఏమీ కూడా తనకేం తెలియదండి, ఫ్రెండ్ ఏది చెప్తే అది నమ్మేస్తుంది అనమాట. కానీ ఇక్కడ మొత్తం ఫ్రెండ్ నాటకం ఆడుతుందండి. అసలు ఆ డబ్బు అనేది అతను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇవ్వలేదు, తను వాళ్ళు డబ్బుల రెట్టింపు చేసి ఇస్తారు అన్నది కూడా అబద్ధం అనమాట. ఇంకా తన ఇంట్లోనే అలాగ పెట్టేసుకుంది ఆ ఫ్రెండ్ ఆ లక్షల కొద్ది అమౌంట్ని. ఇంకా ఈ చీటీలు ఆమెకి ఏంటి అని అంటే, ఎప్పుడైతే నేను వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అందువల్లే నాకు ఇంత నష్టం జరిగింది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చీటీ వేస్తున్నాను, ఏ రోజు కూడా నాకు నష్టం జరగలేదు, ఇప్పుడు ఏ గొడవ రానిది, ఈ ఇప్పుడే నాకు అర్థమవుతుంది ఈ ఫోటోని, అమ్మవారి ఫోటోని ఎప్పుడైతే నేను తెచ్చిపెట్టుకున్నానో అప్పుడే నాకు ఇలా జరిగింది అని చెప్పి తను ఏం చేస్తుంది అని అంటే తీసుకువెళ్ళి బయట పడేస్తుందండి. కోపంతో ఆ ఫోటోని బయట ఇసిరేస్తుందంటండి. ఇసిరేయగానే తనకి అసలు నిజంగా ఆ టైంలో ఎవరికి తనకి ఏంటనంటే అట్లాగ ఒక ఆలోచన అండి, ఎప్పుడు కూడా అండి ఒక దేవత కానీ ఒక దేవుడు కానీ ఎప్పుడు కూడా మనకి ఏ చెడు చేయరండి, మనం అట్లాగ ఎందుకు ఆలోచించాలి, ఫోటో రావటం వల్ల మనకి మంచి జరిగింది అని అలా ఆలోచించుకోవచ్చు కదా, జరగాల్సిన సూచనలు అనేవి ఎప్పుడు కూడా దేవుళ్ళు మనకి తెలియచేస్తూ ఉంటారండి, ఎవరి వల్ల అయితే నువ్వు నష్టపోతున్నావో వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని ఆ సమయంలో అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టారని మనం పాజిటివ్గా ఆలోచించకుండా మనకి ఏదైనా ఒక నష్టం జరగంగానే వెంటనే అది ఆ భారం అనేది వాళ్ళ మీద ఆ నిందలనే వేసేస్తూ ఉంటాం, అది ఒక మనిషి అయినా కానివ్వండి ఒక దేవుడైనా కానివ్వండి, మనం అలా నిందలు వేయటం అనేది చాలా తప్పు అనమాట. తను చేసిన తప్పు అదేనండి, వరాహి అమ్మవారి ఫోటో తీసుకువెళ్ళి బయట పారేశారంటండి కోపంలో. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే, ఇలా పోలీస్ కేసు అయిపోయింది, ఇలా మోసం చేశారు అని చెప్పేసి తను ఫ్రెండ్ ఉంది కదండి, ఫ్రెండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నేను ఇలాగ ఒకళ్ళకి ఇచ్చాను, వాళ్ళు మోసం చేసేసి వెళ్ళిపోయారు, నాకు కొంత టైం ఇస్తే కనుక నేను నాకున్న ఇల్లు నమ్మేసి నేను కొంచెంగా ఇస్తాను అని చెప్పి, అంటే పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి టెన్షన్ ఉండకూడదని ఆ ఫ్రెండ్ అలా చేస్తుందండి. చేసేసరికి ఈ చీటీలు ఆవిడ కూడా నమ్మేస్తుంది అనమాట. ఇంకేం చేస్తారు, ఇద్దరు కూడా కలిపి కొంచెంగా కట్టుకుందాము అని అన్నట్టుగా ఒక 2 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వస్తూ ఉన్నారండి. ఈ రోజు వరకు కూడా ఆ చీటీలు ఆమె కూడా నెల నెల కూడా ఒక్కొక్కళ్ళకి కొంచెంగా కట్టుకుంటూ వస్తూ ఉందండి. ఇంకా ఏమైంది అంటే, ఈ ఫ్రెండ్ విషయం అనేది ఏమైంది అని అంటే, ఆ డబ్బుని చీటీల డబ్బుని కొన్ని లక్షల డబ్బు అండి, అది ఇంత డబ్బు అంత డబ్బు అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఆ డబ్బుని ఏం చేసిందంటే ఒక ట్రంక్ పెట్టిలాగా ఉంటుందండి, ఒక ఇనుప పెట్టిలాగా తన ఇంట్లో పెట్టుకుందనమాట. ఇంకా ఇలాగే ఉంటే కనుక ఆ డబ్బు ఏమవుతుంది, బయట ఖర్చు పెడితే కనుక ఫ్రెండ్కి తెలిసిపోతుంది, ఆ చీటీలు ఆమెకి తెలిసిపోతుంది అని చెప్పేసి తను ఖర్చు పెట్టుకోలేక ఆ డబ్బుల్లో ఇంచే కొంచెంగా తను కడతాను అని చెప్పేసి అని అన్నా కూడా ఒక్కొక్క నెల కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఒక రూపాయి కూడా కట్టకుండా ఆ చీటీ ఆమె మీద భారం వేసేసి అలాగా సైలెంట్గా ఉండిందండి. ఇంకా వీళ్ళుంటున్న ఇంట్లో అండి వీళ్ళ తిన్న సంగతి తెలిసి, అంటే తినే మోసం చేసింది అని చెప్పి తనకు తెలిసిపోయిందండి. ఆ ఇంటి ఓనర్కి తెలిసిపోయి ఆ ఇంటి ఓనర్ వాళ్ళు, అంటే ఫ్రెండ్ ఇంటి ఓనర్ వాళ్ళు అనమాట, ఎవరైతే మోసం చేశారో ఆ డబ్బుని, ఆ ఇంటి ఓనర్ అమ్మ ఏం చేసింది అని అంటే, అమ్మ నీ సంగతి మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, మీరు ఇక్కడ ఉండటానికి వీళ్ళు అని చెప్పి సరే అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వాళ్ళు వేరే ఇల్లు తీసుకొని షిఫ్ట్ చేస్తున్న సమయంలో కరెక్ట్గా ఇల్లు ఖాళీ చేసి వెళదామని అనుకుంటూ ఉంటారండి. ఈ సామాన్లన్నీ కూడా తీసుకువెళుతూ ఆ చిన్నపిల్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్నపిల్ల ఆ ట్రంక్ పెట్టెని తీసుకొని వెళుతూ ఉండగా ఆ పెట్టి అనేది కింద పడిపోతుందండి. కింద పడిన ఆ పెట్టిలో నుంచి డబ్బులండి, ఏదైతే తన దగ్గర నుంచి మోసం చేసుకుని తీసుకుందో ఆ లక్షల డబ్బు అనేది ఆ ట్రంక్ పెట్టెలో పెట్టి దాసిందండి. ఆ పెట్టి కింద పడంగానే డబ్బులన్నీ బయటకు పడ్డాయి. ఆ సమయంలోనే తన ఫ్రెండ్ అండి, అంటే ఆ చీటీలు ఆవిడ
తనకి ఇల్లు మారుతున్నారని చెప్పి తెలుసుకొని ఆ సమయానికి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు నిజంగా ఆ టయానికి తనని అక్కడికి రప్పించారండి. ఆ సమయంలో చూసిన ఆ డబ్బు అంతా చూడంగానే తనకి ఏంటి అప్పుడు డౌట్ వస్తుందండి, సందేహం వచ్చి తనని అడుగుతుందన్నమాట, ఏంటి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత అని. అంటే అప్పుడు తనకి తన తప్పు తెలుసుకొని, అంటే ఎవరైతే ఫ్రెండ్గా ఉన్న ఫ్రెండ్ అని చెప్పి మోసం చేసిందో ఆ ఫ్రెండ్ అండి, తన తప్పు తను తెలుసుకొని ఇంకా ఇట్లాగా వచ్చేసి ఆ డబ్బుని తనకి ఇచ్చేస్తారనమాట. అక్కడ వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు కూడా ఊరి వదిలి వెళ్ళిపోవాలి అని, అంటే పోలీస్ కేసు ఉంది కదండి, తనకి కేసు పెట్టింది టైం అడిగింది కాబట్టి 2 సంవత్సరాలు టైం అడిగింది, ఆ టైం అయ్యేలోపు వాళ్ళు వెళ్ళాలి అని. అంటే కనుక పోలీసులు కూడా వాళ్ళ కాపలా ఉన్నారు ఆ సమయంలో. ఆ పోలీసుల ఎదురుగుండా ఇవన్నీ జరగటం వల్ల వాళ్ళు ఇంకా ఆ అమౌంట్ని తనకి తన ఫ్రెండ్కి, అంటే ఆ చీటీలామడికి, ఆ అమౌంట్ ఎంతైతే ఉందో అంతా చెక్కు చెదరకుండా ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చక్కగా ఆవిడికి వెళ్ళి చేర్చగలిగారండి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే కోపంలో అనుకొని అమ్మవారిని బయటపడేశారో, నిజంగా తన గురించి అంటే ఫ్రెండ్ అని చెప్పి ఒక శత్రువులు ఎవరైతే మనకు ఉంటారో వాళ్ళ గురించి మనకు తెలియచేసేలాగా చేయటం కోసమే అమ్మవారు మన ఇంట్లో అడుగుపెడుతూ ఉంటారండి. నిజంగా మనం అనుకుంటూ ఉంటామండి, ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళంగానే గుడికి వెళితే చాలు మన కోరిక తీరిపోవాలి, మనం అనుకున్న విషయం జరగాలి అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటామండి. అదే వెంటనే జరిగిందనుకోండి అమ్మవారికి చాలా శక్తి ఎక్కువ ఉందని మనం అనుకుంటామే, కానీ మన సైడ్ ఏదైనా తప్పుందేమో. మనం సామాన్య మానవులం అండి, మన మీద కానీ మన మీద మనకున్న కర్మఫలాల వల్ల కానివ్వండి అది లేటుగా జరుగుతుందేమో అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే కనుక నిజంగా ఆ అమ్మవారు మనకి తోడుగా ఉండటానికే వచ్చారే కానీ మనకి ఎందుకు హాని చేస్తారు అని మనం ఆలోచించగలిగితే నిజంగా మనం ఎటువంటి విషయ తప్పులు అనేవి మళ్ళీ మళ్ళీ మనం చేయమండి. అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, అలాగా అంత కోపంలో ఆవిడ ఫోటో బయట పారేసినా కూడా తన డబ్బుని తనకి చేర్చి ఇంత కష్టపడింది ఈ 2 సంవత్సరాలు కూడా, అప్పుడు అలా జరగాలని రాసిపెట్టి ఉన్నా కూడా తర్వాత తనకి తన అమౌంట్ని తనకి చేర్చగలిగారండి అమ్మవారు. ఎవరి గురించి అయితే మనకు చెడుగా అనుకుంటున్నాము, ఎవరి మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అని చెప్పి మనకు తెలిసేలాగా చేయగలిగింది కూడా అమ్మవారే కాబట్టి నిజంగా కొంచెం మనం ఆలోచించగలిగితే అటువంటి విషయాలు అనేవి జరగకుండా చూసుకోవచ్చు. ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి మనకి ఇక్కడ చెన్నైలో. ఈరోజే నేను చూశానన్నమాట న్యూస్లో మనకి ఇలా చెప్పబడింది అనే విషయాన్ని ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను, అందువల్ల మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి. అందువల్ల అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా అని కూడా ఇంతవరకు కూడా చాలామంది భయపడుతూ అడుగుతున్నారండి, అందువల్ల తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా అమ్మవారు ఏ దేవుడు దేవతలు కూడా మనకి ఎప్పుడు కూడా చెడు చేయరండి. మనలాంటి మనుషుల మటుకే మనం నిమిషానికి ఒకసారి మారుతూ ఉంటాం, మాట మారుస్తూ ఉంటామే కానీ దేవుళ్ళు ఎప్పుడు కూడా మనకి మంచి చేయటం కోసమే ఉంటారు ఎలాంటి దేవుళ్ళైనా కూడా. అందువల్ల ఎవ్వరు కూడా భయపడకండి, మీకు మనసారా మనకి మంచి జరుగుతుంది అంటేనే తెచ్చుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి ఫోటోని, లేకపోయినా పర్వాలేదు ఒక దీపారాధన చేసైనా సరే అమ్మవారిని మనం చేసుకోవచ్చండి. అందువల్ల తొందరపడి ఒక్క మాట కూడా ఎవరిని కూడా ఏ దేవుణ్ణి మనం అనకూడదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.